Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు ఊహించని షాక్. ఇప్పట్లో స్థానిక ఎన్నికలు కష్టమే. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహిస్తామని ఇప్పటికే ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ వెల్లడించారు. ఎన్నికల విషయమై చర్చించేందుకు గవర్నర్తో భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణపై స్టే విధించలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పడంతో నిమ్మగడ్డ రమేష్ చకచక పావులు కదుపుతున్నారు. జగన్ సర్కార్ మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించేది లేదని తెగేసి చెబుతోంది. అయినా ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ మాత్రం ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఉద్యోగులు ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పట్లో ఎన్నికలు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తేల్చి చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇది సమయం కాదన్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని కోరారు. కరోనాకు బలి అయిన వారిలో ఎక్కువ మంది రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారని కూడా ఆయన గుర్తు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియని భయానక పరిస్థితి నెలకొని ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 మంది రెవెన్యూ ఉద్యోగులు కరోనా కారణంగా చనిపోయారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ తమ ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఆయన వేడుకున్నారు. ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ పంతానికి పోవద్దని, ఉద్యోగులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని బొప్పరాజు ఈసీకి విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకైనా ఎన్నికలను వాయిదా వేయాలని ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ను బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్నారు. ఈ మేరకు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఉద్యోగులు మాత్రం ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ట్విస్ట్ ఇచ్చారు. దీనిపై ఎస్సిసి ఎలా రియాక్ట్ అవుతారో అని ఆసక్తికరంగా ఉంది.